నిరసనలు చేపట్టారు. విద్యుత్ బాదుడే 57,000 కోట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యుత్ బాదుడిపై ఆందోళన బాటపట్టారు. ఒక్కరో కూడా కళ్ళంట నిలబెట్టుకునే పరిస్థితి ఎందు గురించి అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 7వ సారి కరెంటు ఛార్జీలు పెంచడం. అది ఒక కొంత అయితే ఇప్పుడు స్లాబ్ రేట్ అంటున్నారు. దీని వల్ల పగలొక మీటరు రాత్రిలో ఒక మీటరు అనేది పల్లెటూరులో ఈ రోజు మాట్లాడుకునే పరిస్థితి. ఈ రోజున తెచ్చుకున్నటువంటి డబ్బులతో నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయి, కరెంటు ఛార్జీలు కూడా పెరిగిపోయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి, తెచ్చుకున్న డబ్బులు కూడా కుటుంబ ఖర్చులకు కూడా పనికిరాకున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా కళ్ళంట నిలబెట్టుకునే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంటే దానికి కారణం ఒక్కసారి చూద్దామని చేసినటువంటి ఓటే ఇంత కారణానికి ఆధారమైంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరుగుతూ ఛార్జీలు పెంచమని, 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చేస్తామని, ఏదన్నా ఉచితమని బోగస్ మాటలు చెప్పి బొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు పెంచడం జరిగింది. కరోనాలో జనం ఇబ్బంది పడుతుంటే ఆ బాధ కంటే పెంచేసిన బాధ ఎక్కువ, బిల్లు బాధ ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వేలకు వేలు లక్షలకు లక్షలు ఒక్కొక్క బిల్లు చూస్తే లక్షల్లో కూడా వచ్చినాయి ఉన్నాయి. 70,000, 60,000, 30,000 సాధారణ ఇంటికి కూడా 30,000, 40,000 బిల్లు కరోనా టైంలో వచ్చిన సందర్భాలు ఒకసారి వచ్చింది. మళ్ళీ కరెంటు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ దాన్ని తగ్గించే పరిస్థితి అడిగితే తగ్గించే పరిస్థితి లేదే అన్నారు. గతంలో కూడా మనం చేయడం జరిగింది. ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ఇది చేసినా కూడా ఈరోజు దున్నపోతమైన వర్షం పడినట్టే ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ సీఎం గారు మాత్రం పట్టించుకున్నది లేదు, పెంచుకుంటూ పోతాం అనుకుంటే అని చెప్పేసేవారు.